హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. లాస్ట్ వీడియోలో మనము ఇన్ పేషెంట్ ఫార్మసీలో ఉండే ఫార్మసిస్ట్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అవుట్ పేషెంట్లో ఉండే ఫార్మసిస్ట్ ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా పోసాలజీ స్టడీస్ గురించి బాగా తెలిసి ఉండాలి ఈ ఫార్మసిస్ట్కి, ఎందుకంటే ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ అయి ఉండేది మొత్తం పోసాలజీ మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇకపోతే హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్, ఒక ప్రిస్క్రిప్షన్ని మనం ఏ విధంగా హ్యాండ్లింగ్ చేయాలి. పేషెంట్ దగ్గర నుంచి మనం ప్రిస్క్రిప్షన్ తీసుకోగానే ఫస్ట్ ఈ రోజు డేట్దా కాదా అని చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న వెంటనే బిల్లింగ్ చేసుకోవాలి. ఈ బిల్లింగ్లో మనకు తెలుస్తుంది అనమాట ప్రిస్క్రిప్షన్లో ఉన్న ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలన్నమాట. చూసిన వెంటనే డిస్పెన్సింగ్ చేయాలన్నమాట. తర్వాత ఉన్న ఐటమ్స్ని తను ఇచ్చిన అంటే వారానికి కానీ నెలకి ఇస్తే నెలకు కానీ దానికి తగ్గట్టుగా డాక్టర్ ఎంత రాసి ఉంటే అంత మనము డిస్పెన్స్ చేయాలన్నమాట. ఈ డిస్పెన్స్ సమయంలోనే మనము ఎక్స్పైరీ కూడా చెక్ చేసి ఇవ్వాలన్నమాట. ఇకపోతే ఎక్స్ప్లెనేషన్, డిస్పెన్సింగ్ చేసిన మెడిసిన్స్ని పేషెంట్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడు తినాలి, ఎప్పుడు వేసుకోవాలి, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి ఇవ్వాలన్నమాట. ఇకపోతే ప్యాకింగ్ అన్నమాట. మార్నింగ్ తినాల్సినటువంటి సపరేట్ ప్యాకింగ్లో ఈ విధంగా ప్యాకింగ్ సపరేట్ ప్యాకింగ్ చేసి పేషెంట్కు ఇవ్వాలన్నమాట. ఈ విధంగా పేషెంట్ని మనము సహాయపడాలన్నమాట. ఇకపోతే లాసా డ్రగ్స్ని మనము జాగ్రత్తగా చూడాలన్నమాట. లాసా అంటే లుక్ ఏ లైక్ సౌండ్ ఏ లైక్ డ్రగ్స్ అన్నమాట. వీటిని జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే ఒకే కంపెనీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఒకే కలర్లో ఒకే సైజులో చేసి ఉంటారు, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు ఏ డ్రగ్ అయితే కావాలో దాన్ని మాత్రమే సరిగా చూసి ఎంచుకోవాలన్నమాట. అలాగే కొన్ని సౌండ్ ఏ లైక్ ఒకే విధంగా ప్రొనౌన్సింగ్ చేసే డ్రగ్స్ కూడా ఉంటాయన్నమాట, వాటిని కూడా చూసుకొని మనము డిస్పెన్సింగ్ చేయాలన్నమాట. ఇకపోతే ఫిఫో, దీన్ని తప్పనిసరిగా అవుట్ పేషెంట్లో మనం చేయాలన్నమాట. ఎందుకంటే అవుట్ పేషెంట్లో ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్పైరీ ముందు వెనుకలు చూసుకోవాలన్నమాట. ఫిఫో అంటే ఏం లేదు, FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్. ఫస్ట్ మనకు ఫార్మసీలోకి వచ్చిన మెడిసిన్ ఫస్టే అది వెళ్ళిపోవాలన్నమాట, లాస్ట్ వచ్చింది లాస్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇది దీన్నే ఫిఫో ఆర్డర్ అంటారనమాట. ఇకపోతే షెడ్యూల్ డ్రగ్స్ను మనము ఏ విధంగా డిస్పెన్స్ చేయాలి అంటే నార్కోటిక్, ముఖ్యంగా ఈ షెడ్యూల్ రకరకాలుగా డివైడ్ చేసి ఉంటారనమాట. షెడ్యూల్ హెచ్ అని ఈ విధంగా షెడ్యూల్ హెచ్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. నార్కోటిక్ డ్రగ్స్ వీటిని డిస్పెన్స్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ యొక్క సీలు, తన సిగ్నేచర్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి మరీ ఇవ్వాలన్నమాట. ఇకపోతే పేషెంట్ రైట్స్, ఇలా మనము ప్రిస్క్రిప్షన్ని హ్యాండిల్ చేసే టైంలో పేషెంట్స్ రైట్స్ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట. ఈ పేషెంట్స్ రైట్స్ను పెట్టుకునే మనము డిస్పెన్సింగ్ చేయాలన్నమాట. ఇకపోతే హాస్పిటల్ యొక్క పాలసీలు, ఈ పాలసీని మనము తూచా తప్పకుండా పాటించాలన్నమాట. ఎందుకంటే ఈ హాస్పిటల్కి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట, ఇది ఆర్గనైజేషన్ తరపు నుంచా ఈ విధంగా వాటి పాలసీని వాటి యొక్క వాల్యూస్ని మనము గుర్తుపెట్టుకొని మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే హాస్పిటల్ యొక్క మిషన్ అండ్ విజన్ అనమాట, వాళ్ళ ఒక కళ లాగా పెట్టుకుంటారనమాట హాస్పిటల్ను, వాళ్ళ డ్రీమ్ లాగా కొన్ని విలువలు అందులో పొందుపరుచుంటారు కాబట్టి వాటిని మనం తప్పకుండా పాటించాలన్నమాట. ఇకపోతే టెంపరేచర్ షీట్స్, రిఫ్రిజిరేటర్ మానిటరింగ్ చేయడానికి టెంపరేచర్ షీట్స్ అనేది సపరేట్గా ముద్రించబడి ఉంటాయన్నమాట. వాటిని మనము ఫార్మసీకి వచ్చిన వెంటనే ఫస్ట్ అది చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి అందులో టెంపరేచర్ నోట్ చేసి మన సైన్ చేయాలన్నమాట. ఇకపోతే మెడికేషన్ ఎర్రర్, ప్రతి ప్రిస్క్రిప్షన్లో మెడికేషన్ ఎర్రర్ అనేది రేర్గా జరుగుతూ ఉంటుంది, బట్ మనం అలర్ట్గా ఉండాలన్నమాట. ఈ వీటిని సరైన సమయంలో క్యాచ్ చేసి సరైన పద్ధతిలో వాటిని తీర్చిదిద్దాలన్నమాట ఎర్రర్స్ని. ఇకపోతే స్టోరేజ్ కండిషన్స్ను మనము తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఈ స్టోరేజ్ పాటించకపోయినామంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి. అలాగే స్టాక్ చెకింగ్, ఎవ్రీ మంత్ మనము మన స్టాక్ చెకింగ్ చేసుకోవాలన్నమాట. దాని రీకన్సిలేషన్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ స్టాక్ చెకింగ్లో మన సిస్టమ్ బ్యాలెన్స్, ఫిజికల్ బ్యాలెన్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓపీ ఫార్మసిస్ట్ యొక్క కర్తవ్యం అన్నమాట ఈ మన హాస్పిటల్లో. నా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.